పరిస్థితులు స్తోత్రం చెల్లించుకున్న పిల్లలందరూ యాక్టివ్ గా ప్రభా పార్టిసిపేట్ చేయడానికి గల కృప దయచేయండి ప్రభా అన్నిట్లో మీరే తోడు నడిపించమని ఈ చిన్న ప్రార్థన చేసే నామములో అడిగేర్చున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే 3 2 1 ఓవర్ టు విన్నీ విన్నీ యా గుడ్ మార్నింగ్ ప్రైజ్ లార్డ్ అందరికి బాగున్నారా వెరీ గుడ్ యాక్షన్ సాంగ్ చేయడానికి రెడీగా ఉన్నారా అందరూ ఓ ఎస్ చెప్పండి వెరీ గుడ్ కమ్ ఆన్ స్టాండ్ అప్ వాక్యాన్ని చదువుటకు అర్హుడనా ప్రార్థించేటందుకు నే అర్హుడనా చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా నేనెందుకు పనికి రాని వాడనయ్యో వాక్యాన్ని చదువుటకు అర్హుడనా ప్రార్థించేటందుకు నే అర్హుడనా చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా నేనెందుకు పనికి రాని వాడనయ్యో నచ్చిందా మనం అనుకుని నేర్చుకుందాం మరి నేర్చుకుందామా ఎంత మంది రెడీగా ఉన్నారు అయితే మీరు నేర్చుకోక ముందు మీ ఫింగర్ పైన స్మైలీ ఉన్నాయి చూపించండి గబగబ వేసేసుకోండి స్మైలీ వేసుకోండి ఇంకెవరైతే వేసుకోలేదో మీరు కూడా రెడీ అవ్వండి అంతలోకి అన్న పాట పెడతాడు మనం యాక్షన్ చేద్దాం ఓకేనా రెడీయా అందరూ వావ్ అందరు స్మైలీస్ బాగున్నాయి రైట్ యాక్షన్ సాంగ్ చేసేద్దాం రండి
ఒంటరిగా నీవు ఉన్నావా, కంట నీరు పెట్టుచున్నావా, ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. ఒంటరిగా నీవు ఉన్నావా, కంట నీరు పెట్టుచున్నావా, ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువా. మళ్ళీ ఒకసారి చేద్దామా, నచ్చిందా? ఓ ఎస్ చెప్పండి. ఓ ఎస్ ఎస్ జీసస్. వావ్, మళ్ళీ చేద్దాం ఒక్కసారి. సూపర్ గా చేశారు, సూపర్ 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 గా చేశారు. చాలా తొందరగా వచ్చేసింది మీకు. వెరీ గుడ్, సూపర్ చిల్డ్రన్, వెరీ గుడ్ చిల్డ్రన్. సుష్మా అక్క, వీళ్ళందరికి క్లాప్స్ కొట్టాలి అక్క. ఓకే నానా. వావ్ పిల్లలు, చాలా చక్కగా చేశారు, వెరీ గుడ్ పిల్లలు. అక్క మరి ఇంకోసారి చేద్దామా? రెడీగా ఉన్నారా పిల్లలు? మళ్ళీ ఇంకోసారి చేద్దామా? ఎంత మందికి బాగా నచ్చింది, ఎంత మందికి కొంచెం నచ్చింది? మా పిల్లలందరికి చాలా బాగా నచ్చింది పిన్ని. అవునా? రైట్, మళ్ళీ చేద్దాం అయితే. రైట్. మీకెందరు ఫ్రెండ్స్ ఉన్నారు, నమ్మకముగా వారు ఉంటారా, నిజమైన ఫ్రెండ్ ఎవరంటే నమ్మదగిన వాడే. మీకెందరు ఫ్రెండ్స్ ఉన్నారు, నీరు పెట్టుచున్నావా, ఒంటరిగా నీవు లేవంటూ
వెంట నిలచువాడే, ఒంటరిగా నీవు ఉన్నావా, కంట నీరు పెట్టుచున్నావా, ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే, నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే. వా పిల్లలు అందరూ చాలా బాగా చేశారు, వా వెరీ గుడ్. సూపర్ గా చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు సుష్మాక. ఓకే పిల్లలు, చాలా చక్కగా యాక్షన్ సాంగ్స్ చేశారు పిల్లలు, వెరీ గుడ్. ఓకే మీ ప్లేసెస్ లో మీరు కూర్చోండి, అందరూ సిట్ స్ట్రైట్ లో కూర్చోవాలి. ఓకే మీ బైబిల్, మీ పెన్, మీ బుక్ అన్ని మీ దగ్గర పెట్టేసుకున్నారా? ఓకే పిల్లలు, మరి ఇప్పుడు ఏ టైం? హోంవర్క్స్. ఓకే మరి అందరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే ఓ ఎస్ ఎస్ జీసస్ అని చెప్పండి. ఓ ఎస్ ఎస్ జీసస్. ఇంకా చాలా మంది రెడీగా లేనట్టున్నారు, ఎవరు చెప్పట్లేదు. ఇంకొకసారి చెప్పండి పిల్లలు, ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే వెరీ గుడ్, అందరు రెడీగా ఉన్నారా? మీ హోంవర్క్స్ కూడా అందరూ దగ్గర పెట్టేసుకోండి. వెరీ గుడ్ పిల్లలు. ఓకే మనం స్టార్ట్ చేసుకుందాం. బ్లెస్సి. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ బ్లెస్సి. కొంచెం పైకి పెట్టినాను. Yes.
వెరీ గుడ్ బ్లెస్సీ, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. చాలా బాగుంది, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. A.N. Joel. రివర్స్ లో పెట్టో నాన్న, రివర్స్ లో పెట్టో. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్. Abhiya Grace Matthew. Tali homework. Very good nana, koncham middle lo pettani hand, very middle lo. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ అభిషయ. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. నెక్స్ట్ అలంకృత. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసాం. మెమరీవర్స్ ఏనా? మెమరీవర్స్ మళ్ళీ లాస్ట్ లో టైం ఇస్తాం, ఓకేనా? గుడ్. నెక్స్ట్ చార్లెస్. నాన్న హోంవర్క్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. నెక్స్ట్ హద గ్రీష్మా క్యాతి. గ్రీష్మా జ్యోతి క్యాతి. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. వెరీ గుడ్, చాలా బాగా చేసావు, వెరీ గుడ్ జ్యోతి, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. నెక్స్ట్ నన్న మెమరీ వర్స్ ఏనా? ఓకే ఓకే, నేను మళ్ళీ చెప్తాను, అప్పుడు చూపిద్ది కానీ జ్యోతి, ఓకేనా? ఓకే. నెక్స్ట్ నన్ను ఒకరి తర్వాత ఒకరు చూపించండి మీరు మీ హోంవర్క్స్. జాష్వా, ఐజాక్, మెర్సీ, తనిష్క, బాబ్, అందరూ వన్ బై వన్. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. వెరీ గుడ్ నాన్న, అందరూ చాలా 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 బాగా చేశారు, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగా చేశారు, వెరీ గుడ్. జాయిన్ పుట్టి.
తల్లి చాలా బాగా చేసావు వెరీ గుడ్ జాయన్ లిల్లీ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా ఇద్దరు చాలా బాగా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా 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 బాగుంది వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నెక్స్ట్ Priscilla Very good super Very super. Good Very good, very good. Oh. Nana chala baa chesa very good Nana memory verse cheptava ela undara mee pedanan gar ki ela undamma unmute chesko nana కొంచెం బాగుందండి కొంచెం పర్వాలేదా దేవునికి మహిమ ఓకే అమ్మ అందరూ ప్రేయర్ చేస్తున్నారు ఓకే అమ్మ నెక్స్ట్ ఓకే నిషిత నిషిత వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేసావు వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ చూపించా వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేశారు వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ రూత్ అండ్ జాయ్ సాంజియా నాన్న రూత్ అండ్ జాయ్ మీది స్పాట్ లైట్ అవ్వట్లేదు నేను మళ్ళీ ఒకసారి వస్తాను మీ దగ్గరికి ఓకేనా చూపించాన సాంజియం రివర్స్ లో కనబడుతుంది వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేసావు వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ Sanvi Very good super Very good nana Sanvi chaala baagundi baaga chesa chaala baagundi very good next Sharan Sharan Very good super Very good nana Sharon chala bondi very good chala bondi very good next Sherlyn Tali degir petva koncha నీ బ్యాక్ సైడ్ ఉన్న విండోకి ఆపోజిట్ లో కూర్చోనా నీ ఫేస్ మా క్లారిటీ లేదు తల్లి షర్లిన్ విండోకి ఆపోజిట్ గా కూర్చో తల్లి అంటే నీ ఫ్రంట్ విండో ఉండేలాగా కూర్చో Very good super Very good Very good nana Sherlyn very good wheel aithe window opposite lo kuchona nana okay na mee face gaani maake emi clarity ga levu
Okay, next. Shiloni and Joyash. Nana Shiloni nu Joyash per kuda rename chesarana. Very good. Super. వెరీ గుడ్ నాన్న, ఇద్దరు చాలా బాగా చేశారు, చాలా బాగుంది. వెరీ గుడ్ శిలోని, లెసన్ కూడా రాసుకున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ శ్రీలేఖ. తల్లి శ్రీలేఖ వెల్కమ్ నాన్న, ఈ రోజు నువ్వు వచ్చావు కదా, వెల్కమ్ టు కిడ్స్ క్లబ్, వెల్కమ్ తల్లి. వెరీ గుడ్. డైలీ రా, ఓకేనా? ఓకే నాన్న. నెక్స్ట్ గ్రూప్ లో హోంవర్క్స్ పెడుతున్నారు కదా, ఒకసారి మీరు చెక్ చేయండి, ఓకేనా రోజు? ఓకే. నెక్స్ట్ నానా, ఇంకెవరివైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేదు అంటే మీరు మీ కెమెరా దగ్గర పెడితే మేము చెక్ చేస్తాం, లేదా మీ హ్యాండ్ రేజ్ అయినా చేయండి. ఓకే, స్పాట్లు చేయనా? వెరీ గుడ్ తల్లి, చాలా బాగుంది, బాగా చేసావు. వెరీ గుడ్, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న ప్రేమ్, వెరీ గుడ్. నీది కూడా చాలా బాగుంది, వెరీ గుడ్. ఇద్దరు చాలా బాగా చేశారు, వెరీ గుడ్. ఓకే నాన్న, చూపించండి. వెరీ గుడ్, సూపర్, సూపర్. వెరీ గుడ్ నాన్న, అందరూ చాలా బాగా చాలా చక్కగా హోంవర్క్ చేశారు. వెరీ గుడ్, చాలా బాగా చేశారు నాన్న. వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్ పర్సీస్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. హదస్స కీర్తన తల్లి, హదస్స నీది స్టక్ అయింది నాన్న, ఒకసారి చూడు. ఓకే జోయల్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. వెరీ గుడ్, హదస్స చూపించు తల్లి. దగ్గరికి పెట్టు, ఇంకా కెమెరా దగ్గరికి పెట్టు. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ తల్లి, చాలా బాగా చేసావు. వావ్ వావ్, చాలా బాగుంది, వెరీ గుడ్. స్నేహిత అండ్ సన్హిత్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు నాన్న, నలుగురు నలుగురు చాలా బాగుంది. వెరీ గుడ్, చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న. ఓకే, వన్ బై వన్ చూపించాను నాన్న, కొంచెం దగ్గరగా పెట్టండి కెమెరాకి, ఓకేనా? వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. వెరీ గుడ్,
డ్రా చేశారు. వెరీ గుడ్, చాలా బాగున్నాయి మీ హోమ్ వర్క్స్. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ నానా. ఇంకెవరైనా ఉన్నారా నానా? ఇంకెవరైనా ఉంటే మీ హోమ్ వర్క్స్ కెమెరా దగ్గర పెడితే మేము చూస్తాం. రూత్ అండ్ జాయ్ చూపించండి. Very good. Super. Very good. Very good. Joy. Hey, joy, 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 joy. No, what go? No, what go? No, what go? Joy. Joy, 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 joy. That's your no, what go? Da. Very good. Ah, I like that. Very good, joy. Chala baaje sa. Very good. సూపర్ అంటే ఎలా చెప్పు సారీ? సూపర్ 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 అదే జాయ్. ఈ రోజు జాయ్ తో కటిఫా? నో 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 నో, గుడ్ బాయ్ జాయ్. చాలా బాగా చేసా. ఇంకెవరైనా ఉంటే మీ కెమెరా దగ్గర హోంవర్క్స్ పెట్టండి, మేము చెక్ చేస్తాము. అందరివి అయిపోయాయా? ఓకే పిల్లలు, నిమ్మక్క మరి మా పిల్లలు చూసా అక్క ఎంత చక్కగా హోంవర్క్స్ చేశారో. మా పిల్లలు ఏం క్లాస్ కొడదాం ఈరోజు? ఓకే పిల్లలు, హలో గ్రేస్ మాథ్యూ సరికుతో. ఓకే చాలా బాగుంది పిల్లలు, చాలా చాలా బాగా చేశారు మీరు అందరు. హోంవర్క్ చాలా బాగా చేసారు. అందరు పెట్టుకున్నారా? మరి పెట్టున్నారు? ఇక్కడ పెట్టేసుకోండి ఒకసారి, అందరు పెట్టేసుకోండి ఒకసారి. సుష్మా అబ్బాయి ఇంకా చూపిస్తున్నది హోంవర్క్ అందరు పెట్టేసుకోండి. ఓకే ఒక్క 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 నిమిషం అక్క. నానా వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. చాలా బాగుంది, చాలా బాగా చేశారు హోంవర్క్. వెరీ గుడ్, చాలా బాగుంది. ఓకే ఈ రోజు కూడా ఎవరు మీకు ఫ్రెండ్ ఇప్పుడు చెప్పండి? మీకు ఫ్రెండ్ ఎవరు ఇప్పుడు? జీసస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, జీసస్ అంటాను. ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్? ఎవరు? జీసస్ అని చెప్పాలి. ఓకేనా? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు పిల్లలు? జీసస్. జీసస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. జీసస్ ఇస్ మై best friend. మరి చెప్పండి, జీసస్ ఇస్ మై best friend. చెప్పండి మరొకసారి గట్టిగా చెప్తామా? జీసస్ ఇస్ మై best friend. సరే పిల్లలు, మరి నిన్న నేర్చుకున్న క్లాప్స్ ఏమి నేర్చుకున్నాం మనం? చెప్దామా ఒకసారి, పైకి వెళ్ళిపోదామా? ఓకే పొజిషన్ రండి పిల్లలు, అందరు తొందరగా వచ్చేయండి. మనందరూ స్టార్ లాగా ఉండడం ఎవరికి ఇష్టంగా ఉంది? ఎవరైతే స్టార్ లా ఉండాలనుకుంటున్నారు వాళ్ళందరూ రండి. కమాన్ కమాన్ చిల్డ్రన్, కమాన్. ఏ రూత్ జాయ్, కమాన్. మన ఇద్దరం కలిసి చేద్దాం జాయ్. ఓకే జాయ్, నువ్వు ఇలా ఎడకుడు తిరగబడిపోయి ఇచ్చుసం ఎలా ఉందో. ఇద్దరు ఎంత చక్కగా నవ్వుతా ఉంది కదా. ఎలా ఉంది మీకు పిల్లలు? ఎలా ఉందా ఇప్పుడు మనం అందరు గట్టిగా నవ్వండి. ఓకే మనందరం ఎప్పుడు ఇలాగే ఉండాలి. పైకి వెళ్ళిపోదామా? రెడీ స్టార్ట్ గో. 1 2 3 4 5 6 7 8 9. ఎంత మంది పైకి వెళ్ళిపోయింది కదా, మనం ఒక్కసారి చూద్దామా? చేద్దాం పొజిషన్ పిల్లలు, రెడీగా ఉన్నారా? అందరు వస్తారా? రెడీగా ఉన్నాం అక్క. ఓకే 1 2 3 4 5 6 7 8 9. పిల్లలు ఇంకా ఏం నేర్చుకున్నాం? 1 2 3 4 5 6 7 8 9 10. మరొకసారి చెక్ చెక్కేద్దామా మరి? 1 2 3 4 5 6 7 8 9 10. పిల్లలు మరొకసారి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే చెట్టు దిగితేనే మనం ఏసీ దగ్గరికి వెళ్తాం, చెట్టు దిగకపోతే వెళ్ళలేం.
ఎవరైనా చెట్టు మీద ఉన్నారా సుష్మా? లేదా దిగిపోయారు. నిజంగా ఎవరో ఎక్కడో ఉన్నారు సుష్మా. మరొకసారి వాళ్ళని కూడా కిందకి దింపేద్దామా? అందరి కూడా ఓకే. చెట్టు మీద ఉండకూడదు, చెట్టు దిగితేనే మనం ఏ సైతో నడుస్తాం పిల్లలు. రెడీ స్టార్ట్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చాలా చాలా సంతోషం. ఈ రోజు మనం ఏసైతో మనం మంచిగా ఫ్రెండ్షిప్ చేయాలి. మనం ఉన్నాం ఏసై నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడు కదా సరే. ఇప్పుడు నేను కూడా ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు నాకు అంటే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. సరేనా? ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి ఒకసారి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పనా వద్దా? అయితే కూర్చోండి. ఓకే ఒక్క నిమిషం. శాంతి చూసాం పిల్లలు. మరి మనకు మంచి ఫ్రెండ్ ఎవరు? ఆ ఏసే. మనం ఏం అడిగినా ఏసే మనకి ఇస్తారు కదా. ఏసయా నేను ఈ రోజు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కి వెళ్తున్నాను, నాకు సహాయం చేయ ప్రభువా. మీరు ఆడుకోని వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తారా లేదా? చదువుకునేటప్పుడు మీరు ప్రార్థన చేస్తారా లేదా? చదువుకునేటప్పుడు ఏసే మీకు సహాయం చేస్తున్నారు, ఆడుకునేటప్పుడు ఏసే మీకు తోడుగా ఉంటున్నారు, మరి పడుకునేటప్పుడు ఏసే మీకు తోడుగా ఉంటున్నారు. అన్ని విషయాల్లో కూడా దేవుడు నీ ప్రక్కనే ఉంటున్నాడు కదా. కాబట్టి జీసస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. మనం ఒకసారి గట్టిగా చెప్దామా? జీసస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. మరి అదే పాట ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. సరేనా? నేర్చుకుందామా? మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది అయితే మేము చేస్తున్నప్పుడు మీరు ఎవరు చేయకూడదు, ఫస్ట్ చూస్తా ఉండాలి, ఆ తర్వాత అందరం కలిసి చేయాలి. సరేనా? చాలా మంది ఫస్ట్ అటెంప్ట్ లోనే అలా చేసేస్తున్నారు. అలా చేస్తే పిచ్చి పిచ్చిగా ఉంటారు కానీ సరిగ్గా ఉండదు. కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మిన్ని అక్క చేస్తున్నప్పుడు ఎవరు చేసినా చూడాలి, ఫస్ట్ అలా చూడాలి, ఆ తర్వాత రెండోసారి కలిసి చేయాలి మనం. సరేనా పిల్లలు? ఈ పాట విందాము, చూద్దాము, తర్వాత మనం కలిసి చేద్దాం. ఓకేనా? ఆర్ యు రెడీ చిల్డ్రన్? ఓ yes చెప్పండి. ఆర్ యు రెడీ? కూర్చోండి ఒకసారి, పాట విందాము, చూద్దాము, తర్వాత అందరం కలిసి ఒకసారి సుష్మా శాంతి నేమ్ కి ఒకసారి స్పాట్ లైట్ చేయవా సుష్మా? శాంతి వీడియో ఆన్ చేయండి అక్క. చేస్తున్నాను. నాకు కూడా ఏసై బెస్ట్ ఫ్రెండ్ అక్కడ ఆలోచిస్తావండి. అంటే అక్క మీరు భూమిది అడిగేదేమో అనుకున్నాను అక్క, కానీ నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ మార్పిన చదువుకుంటున్నప్పుడు అలిస్తూ వింటున్నప్పుడు నేను ఎక్కువగా వింటున్నాను అక్క, ఈ భూమి మీద వాళ్ళకంటే కూడా మనకి పరలోకంలో ఉండే ఏసే మనకి బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలని. అందుకనే నేను ఏసే బెస్ట్ ఫ్రెండ్ అని కొంచెం ఆలోచించుకున్నాను. ఏసీతో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేసావంటే వాడు కూడా చెప్తావు కదా ప్లేగ్రౌండ్ రోజు. ఇప్పుడు ఏసీ మీతో నేను క్రికెట్ ఆడతావు అనుకో, ఏసీ నువ్వు ఎలాగో బ్యాట్ తో పట్టాల పాల్ని చదువుకున్నప్పుడు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఏం క్వశ్చన్ చదువుకుంటే ఎగ్జామ్ లో వస్తుందో అది నీకు చదివేలాగా సహాయం చేస్తాడు. అలాగే పడుకునేటప్పుడు కూడా పిచ్చి పిచ్చి అవ్వలేదు అక్కడ బాధించు నిద్రపోయడానికి ఏసీ సహాయం చేస్తాడు. ఫోన్ చేతితో అప్పుడు ఎవరు అంటారు హలో అమ్మా ఫోన్ చేతితో పట్టుకోకండి, స్టాండ్ పెట్టండి ఫోన్. ఉండాలి కదా స్టాండ్, ఉండాలి కదా మనకి. అయ్యో మరి మళ్ళీ అడిగి తెచ్చుకోవాలి కదమ్మా. లేకపోతే అక్కడ బుక్స్ పెట్టేసి బుక్స్ కి అడ్డు పెట్టండి అమ్మా, నిలబెట్టండి. అంటే అలా కదులుతా ఉంటే క్లారిటీ ఉండట్లేదమ్మా.
నా ప్రైజ్ గ్లాడ్ అన్న అమ్మా ప్రైజ్ తాలి రాత్రి కూడా మాట్లాడుతుందమ్మా ఓకే అంకుల్ ఓకే పిల్లలు అందరూ జీసస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు కదా చాలా గట్టిగా అని చాలా గట్టి చెప్పండి వెరీ గుడ్ పిల్లలు మెమరీ వేసేసి తెప్పించమ్మా అక్క రెడీగా ఉన్నారా లేకపోతే మెమరీ వర్స్ చెప్పించాను అక్క చెప్పించమ్మా ఓకే అంకుల్ ఓకే పిల్లలు మెమరీ వర్స్ ఇందాక చాలా మంది చెప్తాను అన్నారు కదా హ్యాండ్ రేస్ చేయండి ఓకే అమ్మ రెడీ అయ్యారా ఏడు అమ్మ రెడీ అన్నా అమ్మ రెడీ అయ్యారట అమ్మ అమ్మ మైక్ ఏదా అనవాలి మైక్ సౌండ్ ప్లే చేస్తారు కదా ఓకే ఓకే చెప్పండి ఓకేమ్మా ఏంటి వెయిటింగ్ శాంతిది అన్మ్యూట్ చేయండి అంకుల్ అన్మ్యూట్ అక్కడ చేయండి అంకుల్ శాంత్ అక్కడ అంకుల్ ఓకే నాన్న ఓకే నేను చేస్తున్నాను దాంట్లో నా దాంట్లో పాట వస్తుంది ఇందులో నుంచి నేను ఓకే అక్క ఓకే శాంతి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు శాంతి నేను కాదా నీకు మిక్ ఇంకా కొంచెం కిందకు పెట్టు కెమెరా కాళ్ళు కాళ్ళు వరకు పెట్టు ఓకే ఓకే ఇప్పుడు బాగుంది అదకకుండా పెట్టు మీ వాయిస్ క్లారిటీ లేదు పాట చేసాయి ఈ రోజు కొంచెం ప్రతి రోజు ఏసీతో ఫ్రెండ్షిప్ చేస్తావా తప్పకుండా చేస్తాను మరి ఇంకా మనతో మన ఫ్రెండ్స్ అనుకుంటున్నాం కదా మన క్లాస్మేట్స్ చాలా మంది వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటున్నాం కదా అయితే వాళ్ళే కాదు వాళ్ళని కూడా దేవుడితో ఫ్రెండ్షిప్ చేయాలని మనం చెప్తాం ఈ రోజు సరేనా మరి నువ్వు కూడా ఏసైతో ఫ్రెండ్షిప్ చేసి అప్పుడు సహాయం చేస్తారు జాయుడు గలంకృత ఏసీతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి
భలె మంచి ఫ్రెండు దొరికాడు, భలె మంచి స్నేహం చేస్తాడు, భలె మంచి ఆటలు ఆడాడు, భలె మంచి మాటలు చెప్పాడు. భలె మంచి ఫ్రెండు దొరికాడు, భలె మంచి స్నేహం చేస్తాడు, భలె మంచి ఆటలు ఆడాడు, భలె మంచి మాటలు చెప్పాడు. మోసం చేయని స్నేహితుడు, ద్వేషం చూపని సన్నిహితుడు, నమ్మకమైన నా మిత్రుడు, ప్రేమను పంచే నా యేసుడు. భలే మంచి ఫ్రెండు దొరికాడు, భలే మంచి స్నేహం చేస్తాడు. లోన్లీ ఫీలే హెలెనే లేదు, ఏడుపెప్పుడు చరానే రాదు, హ్యాపీ హ్యాపీ నేనేడు రేపు, జాలి జాలి హో ఎంతోసేపు. లోన్లీ ఫీలే హెలెనే లేదు, ఏడుపెప్పుడు చరానే రాదు, హ్యాపీ హ్యాపీ నేనేడు రేపు, జాలి జాలి హో ఎంతోసేపు. మోసం చేయని స్నేహితుడు, ద్వేషం చూపని సన్నిహితుడు, నమ్మకమైన నా మిత్రుడు, ప్రేమను పంచే నా యేసుడు. భలే మంచి ఫ్రెండు దొరికాడు, భలే మంచి స్నేహం చేస్తాడు. భలే మంచి ఫ్రెండు దొరికాడు, భలే మంచి స్నేహం చేస్తాడు, భలే మంచి ఆటలు ఆడాడు, భలే మంచి మాటలు చెప్పాడు. భలే మంచి ఫ్రెండు దొరికాడు, భలే మంచి స్నేహం చేస్తాడు, భలే మంచి ఆటలు ఆడాడు, భలే మంచి మాటలు చెప్పాడు. మోసం చేయని స్నేహితుడు, ద్వేషం చూపని సన్నిహితుడు, నమ్మకమైన నా మిత్రుడు, ప్రేమను పంచే నా యేసుడు. భలే మంచి ఫ్రెండు దొరికాడు, భలే మంచి స్నేహం చేస్తాడు. లోన్లీ ఫీలే హెలెనే లేదు, ఏడుపెప్పుడు చరానే రాదు, హ్యాపీ హ్యాపీ నేనేడు రేపు, జాలి జాలి హో ఎంతోసేపు. లోన్లీ ఫీలే హెలెనే లేదు, ఏడుపెప్పుడు చరానే రాదు, హ్యాపీ హ్యాపీ నేనేడు రేపు, జాలి జాలి హో ఎంతోసేపు. మోసం చేయని స్నేహితుడు, ద్వేషం చూపని సంగీతుడు, నమ్మకమైన నా మిత్రుడు, ప్రేమను పంచే నా యేసుడు. భలే మంచి ఫ్రెండు దొరికాడు, భలే మంచి స్నేహం చేస్తాడు.
రెండు దొరికాడు భలే మంచి స్నేహం చేస్తాడు భలే మంచి ఆటలు ఆడాడు భలే మంచి మాటలు చెప్పాడు భలే మంచి ఫ్రెండు దొరికాడు భలే మంచి స్నేహం చేస్తాడు భలే మంచి ఆటలు ఆడాడు భలే మంచి మాటలు చెప్పాడు మోసం చేయని స్నేహితుడు ద్వేషం చూపని సన్నిహితుడు నమ్మకమైన నా మిత్రుడు ప్రేమను పంచి నా యేసుడు భలే మంచి ఫ్రెండు దొరికాడు భలే మంచి స్నేహం చేస్తాడు లోన్లీ ఫీలే హెలెనే లేదు ఏడుపెప్పుడు చరానే రాదు హ్యాపీ హ్యాపీ నేనేడు రేపు జాలీ జాలీ హో ఎంతోసేపు లోన్లీ ఫీలే హెలెనే లేదు ఏడుపెప్పుడు చరానే రాదు హ్యాపీ హ్యాపీ నేనేడు రేపు జాలీ జాలీ హో ఎంతోసేపు మోసం చేయని స్నేహితుడు ద్వేషం చూపని సన్నిహితుడు నమ్మకమైన నా మిత్రుడు ప్రేమను పంచి నా యేసుడు భలే మంచి ఫ్రెండు దొరికాడు భలే మంచి స్నేహం చేస్తాడు నిజంగా ఎందుకు నచ్చింది అంటే క్యామ్ ఎస్ఐఏ మన ఫ్రెండ్ కాబట్టి కదా పిల్లలు ఎస్ఐఏ మన ఫ్రెండ్ ఓకే నెక్స్ట్ ఓకే పిల్లలు మనం లెసన్ లోకి వెళ్ళే ముందు ఈ రోజు ప్రజ్వల అక్క బర్త్డే అక్కకి విష్ చేద్దామా ప్రజ్వల వీడియో ఆన్ చేసుకున్నానా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ప్రజ్వల హ్యాపీ బర్త్డే అక్క థాంక్యూ సో మచ్ విజయ్ ఒకసారి పిల్లలందరినీ అన్మ్యూట్ చేయనానా పిల్లలందరికీ గట్టిగా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ప్రజ్వల ప్రజల నీ ఫేస్ సరిగ్గా కనిపించట్లా కొంచెం డౌన్ నీ ఐస్ పై ఒక చిన్న సాక్ష్యం చెప్పనానా తప్పకుండా ముందుగా దేవుని నామానికి వందనాలు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు మరి అందరికీ కూడా వందనాలు ప్రైజ్ ది లార్డ్ అందరూ కూడా సండే స్కూల్ లో చాలా నేర్చుకుంటున్నారు ఈవెన్ స్కూల్ ఉంటున్నా కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు సో ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్ సో నా జీవితంలో అనేకమైన మేలు చేసి ఇన్ని సంవత్సరాలు దేవుడు తన కాపుదల్లో నన్ను భద్రపరుచుకున్న రీతిని బట్టి ఏసే వందనాలు చెల్లించుకుంటున్నాను మీ అందరి ప్రార్థనల వల్ల నేను ఇంకా బలపడుతున్నాను కావున దేవునికి వందనాలు ఇంకా దేవుని సేవలో గట్టిగా బాడబడాలి అని మీరు మీ మద్దతు చేసి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రజ్వల కోసం జ్యోతి గ్రీటింగ్ చేసింది జ్యోతి జ్యోతి అది పిక్ తీసి గ్రూప్ లో ఫోటో పెట్టు ఓకేనా సరే అక్క ఓకే నిమ్మక్క అక్క తన గురించి ఒక ఏమైనా చెప్పండి అక్క హలో ప్రజ్వల గాడ్ బ్లెస్ యూ
మరి ఇన్ని సంవత్సరాలు దేవుడికి ఎంతగా సహాయం చేశారు అన్న బట్టి దేవునికి వందనాలు. మరి దేవుని పరిచర్లో చక్కగా ముందుకు వెళ్తారు. రాబోయే రోజుల్లో ఇంకా దేవుడు నేను బహుగా వాడుకుంటాడు ఆయన అభిషేకం తోటి. కాబట్టి అందరం ప్రార్థన చేద్దాం, నీ యొక్క జీవితాంతం వరకు దేవుళ్ళ నమ్మకంగా ఉండాలని, నీకు మంచి పార్ట్నర్ కూడా దొరకాలని మేము ప్రయత్నిస్తాం. నీ యొక్క వర్షిప్ లో అక్కడ సండే స్కూల్లో ఇక్కడ సండే స్కూల్లో కూడా చక్కగా వాడబడాలని ప్రార్థన చేస్తున్నాము. God bless you. Thank you. Happy, happy, happy birthday. Many more happy things up there. Shyamala akka. Matladandi akka. Prajwala akka. Wish you happy birthday. Many more happy returns of the day. Thank you akka. Thank you. Neela chala aashakti undi devuni paricharya cheyali ani. So dan gurinchi chala gattiga prarthan cheskol chala atankalu vastu untayi. అయినా కూడా దేవుడు నీలో ఉన్న ఆశని చాలా తృప్తిపరుస్తాడు మేలుతో. కాబట్టి దేవుడు నీ జీవితకాలం అంతట్లో చాలా తోడుంటూ ఆయన పరిచర్యలను వెదిగేలాగా ఆయనే సహాయం చేస్తారు. మేమందరం నీ కోసం ప్రార్థన చేస్తున్నాం. నీ ఎడ్యుకేషన్ లో గానీ ఫ్యూచర్ లైఫ్ లో గానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. గాడ్ బ్లెస్ యు. ఓకే ప్రజ్వల, నీ కోసం హ్యాపీ బర్త్డే సాంగ్ ప్లే చేస్తున్నాను. పిల్లలు మీరు కూడా చూడండి, ఇది శాలెం అంకుల్ రాసిన సాంగ్. ఓకేనా? పిల్లలు ఈ రోజు వాయిస్ వస్తుందా? వస్తుంది. మన రోజీ పుట్టినరోజు, అందరం రోజీ కోసం హ్యాపీ బర్త్డే పాట పాడదాం, సరేనా? ఎత్తండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నా పుట్టినరోజు నాడు నాకు కొత్త బట్టలు ఎలాగూ లేవు, కనీసం కొత్త పాట అయినా పాడండి టీచర్. కొత్త పాట పాడండి టీచర్. అయ్యో రోజీ, నువ్వు ఇంతగా బాధపడతావు అనుకోలేదు. సరే, నీకోసం శ్రావ్య అక్క హ్యాపీ బర్త్డే పాటను వేరే రాగంలో పాడుతుందిలే. ఆ ఏడు పాపి ఈ పాట వినమ్మా. అంకుల్ ప్రజ్వల కోసం ప్రేర్ చేయండి అంకుల్.
Yes, Amma. Okay, right, Thali. All the best. God bless you, Amma. మరి దేవుడు ఇంతవరకు సహాయం చేశాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, మరి ఆశ్చర్యకరమైన క్రియలు చేస్తూ నడిపించుకుంటూ వచ్చాడు. ఈరోజు దేవుడు మరో కొత్త సంవత్సరం ఇచ్చాడు. దేవుని స్తుతించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి. ప్రజల విషయంలో ఎంత గొప్ప అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నావు నాయన. తన తల్లి గర్భంలో నీవే ప్రవేశపెట్టి 9 నెలలు అణువణువు పేర్చి ఒక అద్భుతమైన వ్యక్తిగా ఈ భూమి మీదకు పంపించావు. అయితే ప్రభా, ఈ భూమి మీద తనకు ఒక రక్షణ భాగ్యం అనేది నీవే ఇచ్చావు. తల్లిదండ్రుల ద్వారా కాదు, సమాజం ద్వారా కాదు, సంఘం ద్వారా కాదు నాయన, నీవే సరాసరి ఆ బిడ్డ మనసులో ఒక ప్రత్యక్షత పుట్టించి దర్శనం అనుగ్రహించి రక్షణ భాగ్యం ఇచ్చావు తన నీకు వందనాలు. తను కలిగిన రక్షణ గట్టిగా పట్టుకుని తన జీవితాంతం నీ రాకరి పర్యంతం కొనసాగడానికి సహాయించి నీ అద్భుతమైన పరిశుద్ధాత్మ అభిషేకం వరములు ప్రసాదించి ఓపిక సహనము దయచే తండ్రి. నానా, నీ ప్రేమ, పరిశుద్ధత, క్షమాపణ, సువార్త ప్రకటన, విజ్ఞాపన జీవితంలో కొనసాగడానికి సహాయం చేసి తన బట్టి తన తల్లిదండ్రుని, తన తమ్ముడిని, తన కుటుంబ సభ్యులు అందరం దీవించి అందరూ రక్షణకు రావడానికి సహాయం చేయమని, తన ఆత్మ సంపాదకురాలుగా చేయమని, ఆత్మ పోషకురాలుగా చేసి నీకు భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవుని ఆశీర్వాదం సదాకాలం నీకు, నీ కుటుంబ సభ్యులకు, నీ బిడ్డకు బంధు మీద తోయండి, బద్దిల్లో చేయనుగాక. ఆమెన్. కల్పేసి తల్లి, రైట్ తల్లి, అమ్మ ఆంటీ ప్రైజ్ లాడ్ చెప్తున్నారు. ఓకే పిల్లలు, మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. అందరూ చక్కగా కూర్చోవాలి, కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, ఓకేనా? హాయ్ పిల్లలు, అందరు రెడీయా లెసన్ వినడానికి? ఓకే, అందరికి ప్రైజ్ లాడ్ అన్న, ప్రైజ్ లాడ్ అన్న. ఓకే పిల్లలు, ఒకసారి మీరందరూ కూడా మనం ఎలర్ట్ అవుదాం లెసన్ వినడానికి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించాలి, కళ్ళు మూయాలి, వీలైతే మోకరించాలి. ఓకే, ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మరి ఈ సండే స్కూల్ కార్యక్రమం అంతా కూడా ఇంతవరకు నీ కృపలో మీ జ్ఞానం చేత నడిపించారు ప్రభువా. అలాగే ఇప్పుడు వాక్యం వినబోతుంటుండగా, బిడ్డల్ని చెప్పబోతుంటగా నన్ను మీరే మరుగుపరిచే నా స్థానంలో మీరుండి ఏ బిడ్డలకు ఎలాంటి వాక్యం అవసరమో ప్రభువా అది మీరు బిడ్డలకు అందించమని అడుగుచు. ఈ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో జీవితకాలం అంతా భద్రం చేసుకోవడానికి సహాయం చేయమని అడుగుచు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మనం మొన్నటి వరకు ఏ నుంచి జెడ్ వరకు నేర్చుకున్నాం కదా లెసన్స్. మీలో ఎంతమంది ఎంతమంది విన్నారు ఏ టు జెడ్? ఒకసారి చేతులు చూపించండి. ఏ నుంచి జెడ్ వరకు, ఏ ఫర్ యాడమ్, బి ఫర్ బాబెల్, సి ఫర్ కైన్, ఇంకా ఇంకా చూపించాలి నాకు. ఓకే, మాక్సిమం ఉన్నారు అక్కడక్కడ. అయితే ఇప్పుడు మరలా మనం 1 to 12 నెంబర్స్ నేర్చుకుందాం. 1 to 12 వీలైతే ఇంకా చూద్దాం, లేదంటే 1 to 12 తోటి మనం ఆపేద్దాం. ఈరోజు నేను మొదలు పెడుతున్నాను 1, రేపు నిమ్మక్క 2 చెప్పుద్ది, మరలా నేను 3 చెప్తాను, మరలా నిమ్మక్క 4 చెప్పుద్ది. మీకు తెలుసు కదా ఏబిసిడీలు అలాగే చెప్పాం కదా. కాబట్టి ఈరోజు నేను 1 చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇవి కూడా మీరు ఏ టు జెడ్ ఎలాగైతే జాగ్రత్తగా లెసన్స్ రాసుకొని నోట్స్ లో భద్రం చేసుకున్నారు, యాక్టివిటీస్ చేశారు, అలాగే ఇప్పుడు 1 to 12 కూడా చేయాలి పిల్లలు. మీ అందరికి ఇష్టమేనా, చేస్తారా? ఓకే, అయితే మనకి ఎక్కువ టైం లేదు కదా, కాబట్టి నేను ఈరోజు మీకు 1 తో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే పిల్లలు, చిన్న ఇది తీసేవా, చిన్న ఓకే పిల్లలు, ఇప్పుడు మనం
వన్ అనే అంక మీద ఏమొస్తుందో అది మనం ఇప్పుడు చూద్దాం. బైబిల్లో చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దేని గురించి మనం చూద్దామని కూడా మనకి ఈజీగా అర్థమయ్యే లెసన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ ఈరోజు మనం చూసేది వన్ వన్ అంటే బైబిల్లో ఒక ప్రత్యేకింపబడిన ఒక ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు నేను చెప్తాను. మనందరికీ తెలిసిన విషయమే. మనం వన్ అంటే మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు ఏ అంటే యాడమ్ అని, బి అంటే బాబెల్ అని ఇవన్నీ నేర్చుకున్నారు కదా. అలాగే వన్ అనేసరికి మీకు ఒక విషయం గుర్తు రావాలి పిల్లలు, అది ఏంటి అని అంటే జోసెఫ్. జోసెఫ్ ఇక్కడ చూడండి, జోసెఫ్ అండ్ హిస్ కోట్ ఆఫ్ మెనీ కలర్స్. ఒకటే కోటు కానీ దానిలో చాలా కలర్స్ ఉన్నాయి పిల్లలు. మరి మిగతా వాళ్ళందరూ కోట్స్ లేకపోతే మిగతా వాళ్ళందరూ వేసుకున్న డ్రెస్సెస్ ఎలాగున్నాయి? ప్లెయిన్ గా ఉన్నాయి కదా పిల్లలు. అని ఇక్కడ ఎలాగుంది జోసెఫ్ కోట్, చాలా కలర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ జోసెఫ్ కి ఈ కోట్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎవరిచ్చారు, ఎందుకు వేసుకున్నాడు, అసలు ఎలాగ ఈ గిఫ్ట్ పొందుకున్నాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం పిల్లలు. ఈ జోసెఫ్ అనే ఆయన ఎవరు ఏంటి అని అంటే, కింద మనకి పేరు కనిపిస్తుంది కదా, జాకబ్ జాకబ్ కొడుకు అనమాట. ఈయన యాకోబు కుమారుడు యోసెఫ్. అయితే ఈయన గురించి మనం ఈరోజు వినబోతూ ఉన్నాం. ఈయన తండ్రి, ఇప్పుడు యోసేపు తండ్రి యాకోబు, తల్లి రాహేలు. అయితే రాహేలుకి యాకోబుకి ఇద్దరు కుమారులు ఉన్నారు. పేర్లు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, యోసేపు బెన్యామిన్, యోసేపు బెన్యామిన్. మనకి ఇదంతా కూడా ఆదికాండం 35 అధ్యాయము, 36 అధ్యాయం, 37 అధ్యాయం, 3-4 వచనాలు అధ్యాయాల్లో మనకి ఈ లెసన్ తెలుస్తుంది అనమాట చదివితే. ఓకే, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇక్కడ ఈయన యాకోబు చాలా ముసలివాడు అయిపోయాడు చూడండి పిల్లలు. ఆ వయసులో పుట్టాడు పిల్లలు జోసెఫ్ కదా, ఎంత ఆశ్చర్యం కదా. చాలా ముసలి ఆయనకి, చాలా ఏజ్ అయిపోయింది, ఓల్డ్ ఏజ్ లో ఈ బాబు పుట్టాడు అనమాట. ఈ బాబు మదర్ పేరు ఏమనుకున్నాం, రేచల్, ఇక్కడ రాహేలు. ఫాదర్ నేమ్ ఏమనుకున్నాం, జాకబ్. చూద్దాం పిల్లలు. అయితే ఇలాగ చాలా ముసలివాడైనాక బాబు పుట్టేసరికి, అది కూడా రాహేలు అంటే భార్య కూడా ఇతనికి చాలా ఇష్టం అనమాట. ఇష్టమైన భార్యకి చాలా కాలం తర్వాత బాబు పుట్టేసరికి చాలా సంతోషంగా ఉన్నాడు ఈ తండ్రి యాకోబు. చాలా సంతోషపడుతున్నాడు, నాకు ఇంత ముసలి వయసులో ఈ బాబు పుట్టాడు అని చాలా, అసలు ఎంత సంతోషపడుతున్నాడంటే అసలు అంతు లేదనమాట ఇంకా అతని సంతోషానికి. చాలా 24 గంటలు ఈ బాబు దగ్గరే గడుపుతున్నాడు పిల్లలు ఈయన. అయితే ఇతని గురించి ఇప్పుడు మనం నేర్చుకునే దానిలో ముఖ్య అంశం ఇక్కడ చూడండి. జోసెఫ్ గురించి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే కోట్ ఆఫ్ మెనీ కలర్స్. ఇది చూడండి ఎన్ని కలర్ఫుల్ గా ఉన్నాయి కదా, భలే అందంగా ఉంది కదా ఈ లెటరింగ్. ఇప్పుడు అయితే మనం నేర్చుకుంటున్నాం పిల్లలు. చూడండి ఇదిగో ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ బాబు, ఒక బాబు జోసెఫ్, ఇంకో బాబు బెన్యామిన్, వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్. అయితే ఇతనికి తండ్రి అంటే చాలా ఇష్టం, తండ్రి అంటే ఈ బాబుకి చాలా ఇష్టం. ఇద్దరు కూడా చాలా చక్కగా అన్ని పనులు కలిసి చేసుకుంటూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, టెంట్స్ లో కూర్చొని చాలా చాలా విషయాలు తండ్రి నేర్పిస్తా ఉంటున్నాడు. ఎలాగ విధేయతగా ఉండాలి, ఎలాగ మంచిగా ఉండాలి, ఎలా అబద్ధాలు ఆడకూడదు అని తండ్రి చాలా విషయాలు జోసెఫ్ కి నేర్పిస్తా ఉన్నాడు జాకబ్. అయితే ఇదిగో చూడండి చాలా విషయాలు, అసలు అన్ని పశువులను ఎలా మేపాలి, అందరితోటి ఉన్నప్పుడు ఎలాగుండాలి, అన్ని విషయాలు కూడా నేర్పిస్తా ఉన్నాడు. ఎప్పుడు కూడా చాలా అందమైన డ్రెస్సెస్ జోసెఫ్ కి పుట్టిస్తా ఉన్నాడు పిల్లలు. ఇది చూస్తా ఉన్నారు కొంతమంది, ఎవరంటే అన్నయ్యలు. ఇతనికి చాలా మంది అన్నయ్యలు ఉన్నారు పిల్లలు, 10 మంది అన్నయ్యలు ఉన్నారు. అయితే అన్నయ్యలకి చాలా కోపం వస్తుంది, మేము ఎప్పుడో పుట్టాము, ఎప్పుడో పెరుగుతున్నాము, చాలా పెద్దోళ్ళం, పశువుల్ని మేస్తున్నాం, లేకపోతే ఎంత పంటలన్నీ చూస్తున్నాం, ఇంట్లో అన్ని పరిస్థితులు మేము గమనిస్తున్నాం, తండ్రిని చూస్తున్నాం, తల్లిని చూస్తున్నాం, కానీ మాకన్నా ఎక్కువ జోసెఫ్ ని ప్రేమిస్తున్నాడు నాన్న, ఏంటిది ఇతనికి ఎంత స్వార్థం అని చెప్పి వాళ్ళకి నెమ్మదిగా కోపం వస్తుంది పిల్లలు.
అసూయ పుడుతుంది. చూడండి ఎంత చక్కగా దగ్గరకు తీసుకొని మంచి మంచి కోట్లు ఎప్పుడు చూసినా కొత్త కొత్తవి జాకబ్ అంటే తండ్రి కొడుకు ఇస్తూ ఉన్నాడు. కొడుకు కూడా చాలా సంతోషపడుతున్నాడు. పిల్లలు భలేగుంటుంది దేనికది, ఇంకా 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 చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. తమ్ముడు కింద ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడ చక్కగా పశువులు ఉన్నాయి పక్కన, వీళ్ళకి పూలంత ఆస్తి ఉంది, చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉన్నాయి. అయితే చూడండి ఇంకా అది సరిపోక ఇంకా కొత్తగా అల్లుతున్నాడు తండ్రి. తనే స్వయంగా తయారు చేసిస్తున్నాడు, అన్ని రంగులతో కలిపి చాలా చక్కగా తయారు చేస్తూ ఉన్నాడు. చూడండి పిల్లలు అక్కడ ఉన్నారు. ఇంకా జోసెఫ్ బెన్యామిన్ కూడా అక్కడే ఉన్నారు తండ్రి దగ్గర కబుర్లు చెప్తూ తయారు చేస్తూ ఉన్నంత సేపు. దీన్ని ఎలా తయారు చేశాడో తెలుసా పిల్లలు? గోల్డ్ కూడా దీనిలో వేశాడు. ఎంత వాల్యుబుల్ గోల్డ్, రాయల్ కలర్స్ అన్ని దీనిలో వాడారు. ఆ డ్రెస్ కూడా చాలా రాయల్ గా ఉందన్నమాట. అయితే మిగతా వాళ్ళ అన్నయ్యలందరూ మామూలు అంగీలు వేసుకుంటుంటే ఈ జోసెఫ్ చిన్నవాడైనప్పటికీ వాళ్ళందరికన్నా చాలా వాల్యుబుల్ డ్రెస్ వేసేసరికి వాళ్ళందరికీ కూడా చాలా కోపం వచ్చేస్తుంది. తండ్రి మీద కోపం వస్తుంది, అలాగే తమ్ముడి మీద కూడా చాలా కోపం వస్తుంది పిల్లలు. అయితే చూడండి ఇతను అంగి ఎంత అందంగా ఉందో తను తయారు చేశాడు తండ్రి. ఎంత పొడవు ఉందో చూడండి, కాళ్ళ వరకు ఉంది పిల్లలు. ఆ హ్యాండ్స్ చూడండి ఎంత అంత, చేతులు చాలా పొడవుగా ఉండి చాలా లూజ్ గా ఉన్నాయి కదా పిల్లలు. ఈ డ్రెస్ కి అర్థం ఏంటి అని అంటే అప్పటి కాలంలో లీడర్స్ వేసుకునేవారు అనమాట. ఇలాంటి పెద్ద డ్రెస్లు లీడర్స్ వేసుకునేవారంట. చేతులు అంత పెద్దగా ఉండి హ్యాండ్స్ అంత పెద్దగా పుట్టించుకొని లాంగ్ ఫ్రాక్ లాగా లాంగ్ కోట్ అనమాట అది. అయితే అలాంటిది వేసుకునేసరికి నడానికి చూడండి రెడ్ కలర్ లో చక్కగా కట్టాడు నడికట్టు. పిల్లలు ఇలా ఉండేసరికి తండ్రి ఇష్టపడి ఇలా తయారు చేసి ఇచ్చేసరికి అన్నయ్యలకి, ఏ వీడేమన్నా మనకి లీడరా, వీడికే ఎందుకు ఇలా చేస్తున్నాడు నాన్న, మనకి ఇవ్వకుండా ఇతనికే ఎందుకు ఇస్తున్నాడు, అన్ని మనల్ని ఎందుకు అంతగా ప్రేమించట్లేదు, జోసెఫ్నే ఎందుకు నాన్న అంత ప్రేమిస్తున్నాడు అనేసి వీళ్ళందరూ కూడా చాలా కుళ్ళుకుంటున్నారు పిల్లలు. ఈ డ్రెస్ వేసుకుంటే ఇంకా పని చెయ్యలే, చెయ్యొచ్చా, పని చేయగలడా, అడ్డొచ్చేస్తూ ఉంటది కదా. పనులు చేసేవాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, చిన్నగా వేసుకుంటారు కదా, షార్ట్స్ వేసుకుంటారు, లేకపోతే పంచి కట్టుకుంటారు, ఆ టైట్ గా వేసుకుంటారు, అలాగే బనియన్స్ వేసుకుంటారు. కానీ ఇతని డ్రెస్ ఎలాగుంది పిల్లలు, పని చేసేవాళ్ళు వేసుకున్నట్టుందా? లేదు కదా. అందుకని అన్నయ్యలకి, మేమేమో పశువులకు కాయాలా, మేమైతే పంట పొలాలు పండించాలా, చిన్నోడు తమ్ముడు వాణ్ణెందుకు ఇంత రాయల్ గా డ్రెస్ వేసి గోల్డ్ కలరు లేకపోతే గోల్డ్ తోటి చేస్తున్నారు, డైమండ్స్ పెడుతున్నారు మధ్య మధ్యలో, నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు అని చాలా కోపం వచ్చేస్తుంది, అసూయ పడుతున్నారు పిల్లలు. అయితే ఒకరోజు తండ్రి అంటున్నాడు, బాబు జోసెఫ్ ఒకసారి నువ్వు వెళ్ళి మీ అన్నయ్యలు కలిసిరా, మీ అన్నయ్యలు చాలా దూరం వెళ్ళారు, షెకెమ్కి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ కూడా హెబ్రాన్ నుంచి పంపిస్తున్నాడు ఈ జోసెఫ్ ని, అక్కడ వాళ్ళు మేకల్ని కాస్తున్నారు, గొర్రెలను కాస్తున్నారు, పశువులు కాస్తూ ఉన్నారు, మన సంపద అంతా అక్కడ చూస్తూ ఉన్నారు, నువ్వు ఒక్కసారి వెళ్ళిరా వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఎలాగున్నారు ఏంటో చూసిరా అని చెప్పి. చూడండి ఎంత రంగురంగులు ఉన్నాయో అతను వేసుకున్న అంగి, జోసెఫ్ వేసుకున్నది. ఈ వయసు ఇప్పుడు జోసెఫ్ వయసు ఎంతో తెలుసా పిల్లలు? 17 సంవత్సరాలు పిల్లలు, 17 ఇయర్స్ టీనేజ్ లో ఉన్నాడు, చక్కగా ఎదుగుతూ ఉన్నాడు అనమాట. అయితే జోసెఫ్ యాకోబ్ ఏం చేశాడంటే తనకి చాలా ఇష్టమైన సరే కొడుకుని, అమ్మో మరి మిగతా కొడుకులందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో ఒకసారి చూసి రావాలి, ఎలాగా ఎలాగా, నేను చాలా ముసలోన్న అయిపోయాను కదా, కాబట్టి జోసెఫ్ ను పంపిద్దాం, జోసెఫ్ తెలియగలవాడే, చక్కగా వెళ్ళి వస్తాడు, నాకు విషయం చెప్తాడు అని చెప్పి చాలా ఫుడ్ అవన్నీ ఇచ్చి నువ్వు ఒకసారి వెళ్ళి కనుక్కొని రా అంటే, పిల్లలు ఆ రోజుల్లో వాళ్ళకి 2-వీలర్స్ ఉన్నాయా, కార్స్ ఉన్నాయా, ట్రైన్స్ ఉన్నాయా, బస్సెస్ ఉన్నాయా, ఏమీ లేవు కదా. మరి అలాంటిది అన్నయ్యని చూడాలని చాలా ప్రేమగా చాలా ఆశగా తండ్రి చెప్పిన మాటకి విధేయత చూపించి గబ 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 బా వెళ్తానని చెప్పేసి ఈ జోసెఫ్ బయలుదేరాడు పిల్లలు, చక్కగా వెళ్ళాడు. అయితే ఇతను చక్కగా మనం చూడండి, మీరందరూ మేమందరం కూడా కొత్త బట్టలు ఏముంటే అవే ముందు వేసుకుంటాం కదా. సడన్ గా మమ్మీ డాడీ ఎవరైనా ఊరెళ్దామన్నారు అనుకోండి, మీరు పాత బట్టలు తీస్తారా కొత్త బట్టలు వేసుకుంటారా? కొత్త బట్టలు వద్దన్నా సరే, మమ్మీ వద్దన్నా, డాడీ వద్దన్నా, పేచి పెట్టేసి మనం ఏం చేస్తాం, ఏమి క్రొత్తవైతే అవే వేసుకొని బయలుదేరుతాం కదా పిల్లలు. అలాగే జోసెఫ్ కూడా తనకున్న వాటిల్లోంచి చాలా కలర్ఫుల్ ఉన్నది తీసుకొని వేసుకొని ఊరెళ్తున్నాడు పిల్లలు. అన్నయ్యను కలుస్తానని చాలా సంతోషంగా, నాన్న మాట వినాలని చాలా సంతోషంగా బయలుదేరాడు పిల్లలు. వెళ్ళాడు పిల్లలు, వెళ్ళేసరికి వాళ్ళు చాలా దూరం నుంచే చూసి, అమ్మో ఏంటి తమ్ముడు వస్తున్నాడు,
అని చెప్పేసి చూసి, ఓహో తమ్ముడిని నాన్న పంపించాడు అనమాట అని వీళ్ళకున్నారు కదా 10 మంది అన్నయ్యలు, వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందులో పెద్ద అన్నయ్య చూడండి, ఇక్కడ రూబెన్ ఉన్నాడు కదా పెద్ద అన్నయ్య, వీళ్ళందరికన్నా పెద్దోడు అనమాట. అన్నయ్య దగ్గరకు వచ్చి, అన్నయ్య ఎలాగున్నావు అన్నయ్య, అదన్నయ్య ఇదని అన్ని మాట్లాడేస్తున్నాడు. నాన్న పంపించాడు అన్నయ్య అని చెప్పేసి అయితే మిగతా వాళ్ళందరూ చూడండి ఎలా ఆలోచిస్తున్నారు, వచ్చాడ్రా కొత్త కొత్త గౌన్లు వేసుకొని కొత్త కోట్లు వేసుకొని వచ్చాడ్రా మన దగ్గరికి, ఆ ఇడికేంట్రా బొడ్డోడయ్యండి చిన్నోడయ్యండి ఏంటి గౌన్లు ఏంటి ఈ పెద్ద పెద్ద జరీలతోటి ఏంటి గోల్డ్ తోటి నేయిస్తున్నారు నాన్న ఏంటి అసలు వీడి వీడి కథ ఏంటో చూద్దామని చెప్పేసి వాళ్ళకి చాలా చూసే కొద్దీ వాడితో మాట్లాడే కొద్దీ తమ్ముడి మీద చాలా కోపం పెంచేసుకున్నారు. కోపం అసూయ ద్వేషం అన్ని వచ్చేసి పగపట్టేశారు పిల్లలు వీళ్ళు. మరి ఇలా అయ్యేసరికి ఇదంతా కూడా ఏమీ తెలీదు పిల్లలు జోసెఫ్ కి. ఆయన అన్న అన్నల దగ్గరకు వచ్చేసి అన్నయ్య 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 అని కబుర్లు చెప్పేస్తున్నాడు. అని వాళ్ళకి చాలా కోపంగా ఉంది పిల్లలు లోపల, ఎందుకంటే తమ్ముడు ఎక్కువ తమ్ముడినే నాన్న ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని చెప్పి చాలా కోపపడుతున్నారు. కానీ నాన్న ఎందుకు ప్రేమించాడు, చిన్నవాడు నేను ముసలాడు అయిపోయిన తర్వాత పుట్టాడు కాబట్టి చిన్నోడు కదా నేను ఇంత పెద్దోడిని అని చెప్పి అలా ప్రేమగా చూస్తుంటే మిగతా అన్నయ్యలందరూ కూడా చాలా ద్వేషించారు పిల్లలు. అయితే ఆఖరికి అది ఎంతవరకు వెళ్ళిందో చూద్దాం. చూడండి నీ అంగి బాగానే ఉంది, నీ కోట్ బాగానే ఉంది, నాన్న బాగానే తయారు చేసి ఇచ్చాడు నీకు అని చెప్పేసి అంటున్నారు. కానీ వాళ్ళ ఫేసులు చూడండి, ఎవరికన్నా సంతోషంగా ఉందా పిల్లలు? లోపలంత చెడ్డ మనసుతోటి ఉన్నారు పిల్లలు వీళ్ళు. తమ్ముడి మీద ఏమాత్రం ప్రేమ లేదు, అయ్యో ఇంత దూరం నుంచి వచ్చాడు మనకి భోజనం పట్టుకొచ్చాడు లేదా మనకి ఫుడ్ పట్టుకొచ్చాడు అనేది ఏమి పట్టించుకోకుండా, చిన్నోడు కదా అని కూడా అస్సలు పట్టించుకోకుండా వాడిని చాలా ద్వేషిస్తా ఉన్నారు జోసెఫ్ ని. అయితే వాళ్ళు ఏం చేశారు చూడండి, వీడు ఇలా కాదు వీడిని చంపేద్దామని చెప్పేసి అవి వీళ్ళందరూ నెమ్మదిగా ఆలోచించడం మొదలు పెట్టారు. అయితే అందులో పెద్దన్నయ్య వచ్చి అన్నాడు, అరే అరే చంపొద్దు, వాడు మనతోటోడే కదా మన తమ్ముడే కదా, చంపొద్దు వాడిని, చంపితే ఎలాగా నాన్నకి ఏం చెప్తాము అని అనేసి అలా తను బతిమలాడేసరికి అప్పుడు మిగతా వాళ్ళు ఆలోచించి, సరే ఇక్కడ పెద్ద గుంట ఉందిలే గుంటలో నీళ్ళు లేవు గుంటలో పడేద్దాం అని చెప్పేసి అగో అంగీ తీసేశారు. పిల్లలు చూస్తున్నారా ఇంకేమో ఒక అన్నయ్య పట్టుకున్నాడు, ఇంకొక ఇద్దరు అన్నయ్యలు చూడండి అలా బలవంతంగా తోసేస్తున్నాడు పిల్లలు లోపలికి. పాపం నీళ్లు లేవు లోపల గుంట, ఇది వరకు అరణ్యాల్లో ఇలా ఇలా గుంటలు ఉంటే వర్షాకాలము దానిలో వర్షం పడి నీళ్లు ఉండేవి అనమాట, ఆ నీళ్లు పశువులు తాగటానికి కానీ అలా కొన్ని నాటికి వాడుతూ ఉండేవారు. అయితే అలాంటి నీళ్లు ఇప్పుడు లేని గుంటలోకి జోసెఫ్ ని తోసేస్తారు. చూడండి పిల్లలు ఎప్పుడో అడుగున పడిపోయాడు పిల్లలు జోసెఫ్ కదా, రాళ్ళు ఉన్నాయి లోపల చాలా లోపలికి పడేశారు, అగో పోర్టు పైనే ఉంది చూడండి ఆ ఇలా పడేశారు. ఈలోపు అప్పుడు దాకా అక్కడే ఉన్న అన్నయ్య కొంచెం అటేటో వెళ్ళొచ్చేసరికి లోపల పడేశారు, వచ్చి గబగబ తమ్ముడు 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 అని ఎదుకునేసరికి ఇంకేముంది చూడండి పిల్లలు, ఇదిగో ఎవరో అటుగా వెళ్తున్నారని చెప్పి వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఐగుప్తు వెళ్తున్నారు మిద్యానీయులు, వీళ్ళందరూ అటు వెళ్తుంటే వాళ్ళని పిలిచి ఇదిగో మీకు బానిసలు కావాలా, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు మీరు కావాలని మీకు అమ్మేస్తామని చెప్పేసి 20 తులాలతో అతన్ని అమ్మేశారు అనమాట. అమ్మేసేసరికి వాళ్ళు తీసుకొని డబ్బులు ఇచ్చేసి ఆ జోసెఫ్ ని తీసుకొని వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయి అక్కడ మరలా బానిసగా ఇతన్ని అమ్మేశారు అనమాట. అమ్మేసిన తర్వాత దేవుడు అతన్ని అంత లోపలికి అన్నయ్యలు పడేసినా కూడా దేవుడు అతన్ని చాలా హెచ్చించి కొంత కాలానికి ఐగుప్త దేశంలోనే గొప్ప రాజుగా గొప్ప అధికారిగా అతన్ని చేశారు. అయితే ఇక్కడ తండ్రి మరి ఇతను వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు కదా, అందుకని తండ్రికి వీళ్ళు ఒక అబద్ధం చెప్పటానికి ఇతని పైన కోట్ ఉంది కదా ఆ కోట్ తీసి ఒక మేక పిల్లని చంపేసి రక్తంలో ముంచేసి, ఇదిగో నాన్న నీ కొడుకును పంపించావు కదా ఇగో ఇది దారిలో కనిపించింది మాకు అని అక్కడ పగపట్టారు అసూయ చెందారు తమ్ముడి మీద, తమ్ముడిని అక్కడ అన్యాయంగా లోపలికి తోసేశారు తమ్ముడిని అన్యాయంగా అమ్మేశారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్నయ్యలు అబద్ధం చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారో చూసారా పిల్లలు, ఏనుగు పిల్లని చంపే సారీ మేక పిల్లని చంపేసి ఆ రక్తంలో ముంచేసి ఆ కోట్ని ఇదిగో చంపేసింది, పులి చంపేసిందో సింహం చంపేసిందో చంపేసింది, ఇదిగో మాకు దొరికింది ఇది నీ కొడుకుదేనా గుర్తుపట్టు అని చెప్పి తీసుకొచ్చేసరికి, అమ్మో ఇది నా కొడుకుదే, అమ్మో యోసేపుదే ఇది, అయ్యో యోసేపు చచ్చిపోయాడా అని చెప్పి చాలా రోజులు ఆహారం తింటూ మానేసి చాలా ఏడుస్తా గడిపాడు పిల్లలు తండ్రి.
అయితే అని దేవుడు యోసేపుని విడిచిపెట్టల. యోసేపుని అక్కడికి వెళ్ళిన తర్వాత, ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత రోజు రోజుకి అతనిలో ఉన్న యథార్థతను బట్టి, అతనిలో ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టకుండా గొప్ప స్థితిలో అతన్ని గొప్ప స్థాయిలో అక్కడ నిలవబెట్టాడు. కాబట్టి ఇతని గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. కాబట్టి 17 సంవత్సరాలు అప్పుడు ఐగుప్తుకి వెళ్ళవలసిన వెళ్ళటానికి కారణమైన పరిస్థితులు ఇప్పుడు మనం చూసాము. ఇతనికి 17వ సంవత్సరంలో ఇదంతా కూడా జరిగింది. అయితే ఆ వయసులో ఉన్నప్పుడు కూడా ఏమి ఎదిరించలేదు. అన్నయ్యలు ఎదిరించి పారిపోవచ్చు, కానీ అలా చేయలేదు పిల్లలు. చూడండి, ఇక్కడ పడేస్తున్నారు, ఏమేమో చేసేస్తున్నారు. ఆయన కూడా చిన్నోడు కదా, ఏమి చేయలేక అలా ఉండిపోయినప్పుడు తన మనసులో చాలా తండ్రి జ్ఞాపకం వచ్చి ఉంటాడు, దేవుడు జ్ఞాపకం వచ్చి ఉంటాడు. కాబట్టి తన ధైర్యంగా ఉండిపోయాడు. కానీ ఏసై అతన్ని విడిచిపెట్టకుండా కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి ఐగుప్తులో గొప్ప స్థితికి ఆయన్ని తీసుకొని వెళ్ళాడు. కాబట్టి మనం పిల్లలు ఎవరి విషయంలో, మన అక్క అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు మనందరం కలిసి ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా ద్వేషం పెంచుకోకూడదు. మనందరం ఒక్కింట్లో పుట్టి పెరుగుతున్నప్పుడు చాలా విషయాల్లో మనకి అమ్మ నాన్న అక్కకి ఏదో కొన్ని ఇచ్చారు, అన్నయ్యకి ఏదో కొన్ని ఇచ్చారు, తమ్ముడికి ఏదో కొన్ని ఇచ్చారు అని మనకు అనిపించవచ్చు. కానీ వాళ్ళకి అది కొనివ్వటానికి చాలా కారణాలు వెనకాల ఉంటాయి. కాబట్టి మనం దాని గురించి, చిన్న చిన్న వాటి గురించి మన మనసులు పాడు చేసుకోకుండా సర్లే నాకు దేవుడు ఇస్తాడు, అమ్మ నాన్న నన్ను బాగా ప్రేమిస్తారు, నాకు అలాంటిది ఏమీ లోటు లేదు, కాబట్టి మేమందరం కలిసి ఉండాలి అని చెప్పి మనం అనుకుంటే కనుక ఏసే మనల్ని చాలా దీవిస్తారు. ఇప్పుడు చూడండి, జోసెఫ్ చిన్నవాడు, వాళ్ళ అన్నోళ్ళు చాలా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన విధానం బాలేరు పిల్లలు. కాబట్టి మనం ఆ అన్నదమ్ముల్లాగా అన్నయ్య వాళ్ళందరికీ ఉన్నటువంటి ద్వేషం అసూయ మనలోనికి ఎప్పుడు రానివ్వద్దు పిల్లలు. మీకన్నా చిన్నవాళ్ళు, మీకన్నా పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరందరూ కలిసి చాలా సంతోషంగా గడపాలి. ఒక యూనిటీ అనేది మనం ఇళ్లలో మనం చూపించుకోవాలి. ఇక్కడ మనం ఒక వాక్యం చూద్దాం, కంఠత వాక్యం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్తున్నాడు దావీదు. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయము 1వ వచనం. హౌ గుడ్ అండ్ ప్లెజెంట్ ఇట్ ఈస్ వెన్ బ్రదర్స్ లైవ్ టుగెదర్ ఇన్ యూనిటీ. మనం ఇంట్లో ఉండే ఒకళ్ళిద్దరు కూడా దెబ్బలాడుకునే స్థితిలో మనం చూస్తున్నాం. ఆస్తుల గురించి కానీ చాలా చాలా విషయాల్లో ఒకళ్ళొకళ్ళు చంపేసుకుంటున్నారని కూడా మనం చూస్తున్నాం. దేవుని దయవల్ల మనందరం చాలా మంచి మనసు ఏసే మనకి ఇచ్చారు, మంచి ఆలోచనలు ఏసే మనకి ఇచ్చారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ విధంగానే ఐక్యత కలిగి ఇంట్లో మనం నివసిద్దాం. అలాగే జోసెఫ్ ని ఏసే చాలా దీవించారు. అలాగే మనల్ని కూడా మనం తగ్గించుకుంటూ వెళ్తే ఏసే మనల్ని చాలా హెచ్చిస్తారు పిల్లలు. మనం చిన్న ప్రార్థన చేసుకుందాము, మనం ఇలాగ చక్కగా ఐక్యంగా ఉండాలని. అప్పుడు మీకు యాక్టివిటీ చూపిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి ఏసయ్యా, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, మరి ఇప్పటి వరకు కూడా సహోదరులు ఎలా ఉన్నారనేది మేము చూసినాం ప్రభా. కానీ దావీదు మహారాజ్ చెప్తున్నట్లు నాయన, మేమందరం ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరం అనేది నువ్వు చెప్తున్నావు కాబట్టి నాయన, మరి అనేక మంది ద్వారా మాకు అనేక విషయాల్లో ప్రభా మరి ఎలా ఉండాలనే విషయాలు మీరు చెప్తున్నప్పుడు మేము అన్ని గ్రహించడానికి సహాయం చేయండి. ఈ రోజు నుంచి మేమందరము కూడా ఇంట్లో ఉన్న అందరము కూడా తండ్రి యూనిటీతో ఉండటానికి, ఐక్యం కలిగి ఉండటానికి, సంతోషంతో ఆనందంతో ఉండగలగటానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. తోటి వాళ్ళందరినీ మేము ఎంతో ప్రేమించగలగటానికి మంచి మనసును మీరు మాకు దయచేయమని అడుగుచు. ఏసు నామములో బ్రతిమిలాడి వేడి కొంచున్నాము తండ్రి. ఓకే పిల్లలు, మీకు ఇప్పుడు హోంవర్క్ చూపిస్తున్నాను. చూడండి, మీరు ఈ యాక్టివిటీని బట్టి చెయ్యొచ్చు, లేదంటే నేను మీకు ఒకటి చూపిస్తాను. చిన్న మీకు ఇది కావాలంటే నేను షేర్ చేస్తాను దానిలో. ఇదో పిల్లలు, కనిపించిందా అంగి? ఓకేనా, ఇది ఒక రోల్ చెయ్యండి, ఒక ఫేస్ వేయండి, ఏమన్నా పేపర్స్ ఇలాంటి ఇచ్చండి చాలు. ఇదే అండి,
ఓకేనా పిల్లలు? నేను ఇది కూడా కావాలంటే గ్రూప్ లో పెడతాను, మీరు చూసి చేద్దరు. అర్థమైందా పిల్లలు? చేస్తారా? ఇప్పుడు చెప్పండి, మీరు మీ అన్నయ్యలతో, మీ అక్కలతో, మీ చెల్లెళ్ళతో, మీ తమ్ముళ్ళతో మీరు ఎలా ఉంటారు? జోసెఫ్ బ్రదర్స్ లా ఉంటారా? ఉంటారు కదా, వెరీ గుడ్. మనందరం కూడా ఎలాగుండాలి, ఎలాగుండాలి? మెమరీ వాస్ ఏంటి సహోదరులు? ఎలా ఉండాలి? యూనిటీ కదా, ఐక్యంగా కలిసి ఉండాలి. ఓకేనా పిల్లలు? ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. సుష్మా. ఓకే పిల్లలు, లార్డ్స్ ప్రేయర్ ఎవరు చేస్తారు? శ్యామలా, రంగురంగులు చెప్తా పాట. ఓకే ఓకే ఓకే. సుష్మా ఒకసారి నిమ్మకకి పెట్టమా. ఓకే అక్క, పాటలు వచ్చాయి. ఓకే, ఫోన్లు ఒకసారి పిల్లలు. అక్క వినపడుతుంది? వినిపిస్తుంది, చెప్పు. పిల్లలు మనం అక్క చక్కటి నిక్కింది, అక్క చక్కని లెసన్ మనకు చెప్పింది కదా పిల్లలు, మరి రంగురంగుల చక్క వేసిన కదా, మన రంగురంగుల చక్క పాట పాడుకుందామా, చిన్ని పాట నేర్చుకున్నాము, యాక్షన్ కూడా చూద్దాం పిల్లలు. ఒకసారి నేను పాడుతా ఉంటాను, మీరు వినండి, తర్వాత యాక్షన్ చూద్దాం. పిల్లలు, నేను నిమ్మక్క సండే స్కూల్లో ఒకటే సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం కదా, సొంత అక్క చెల్లెళ్ళం కదా మేము, అప్పుడు మా చిన్నప్పుడు మాకు ఈ లెసన్ చెప్పినప్పుడు ఈ పాట నేర్పించారు పిల్లలు. మీకన్నా చాలా చిన్నోళ్ళం మేము, అప్పుడు పాట ఇది. అక్క అంతేకాకుండా మనం రేడియోలో వేస్తున్నాం అక్క, రేడియో లెసన్ మనం వినేవాళ్ళం కదా. అవునవును, జీవజలముల మాకు నేర్పించిన పాట ఆనందం కార్యక్రమంలో. ఓకేనా, అంటే 60 74 ఆ టైంలో, 1974 ఆ టైంలో, 75 ఆ ఇయర్స్ లో మేము ఈ పాట నేర్చుకున్నాం పిల్లలు. కొద్ది కొద్దిగా జ్ఞాపకం ఉంది, ఈ లెసన్ చెప్పింది కదా, ఆ కొద్ది కొద్దిగా మీకు కూడా నేర్పించాలనుకుంటున్నాం. ఎవరికైనా ఈ పాట తెలిస్తే మళ్ళీ సారి చేసి మాకు చెప్పండి పిల్లలు. సరేనా, నేర్చుకుందాం. మరి ఒకసారి నా పాట వినండి. రంగు రంగుల చొక్క నా బంగారు చొక్క, అన్నలైన నువ్వు తమ్ములైనను ఎవ్వరు వేయని చొక్క నా బంగారు చొక్క, మా నాన్న తెచ్చిన చొక్క నన్నెంతో మెచ్చిన చొక్క, మా నాన్న మంచివాడు నాకెంతో నచ్చిన వాడు. రంగు రంగుల చొక్క నా బంగారు చొక్క. పాట విన్నారు కదా, ఇప్పుడు యాక్షన్ చూద్దామా పిల్లలు, మీరు రెడీగా ఉన్నారా? ఒకసారి చూద్దాం, తర్వాత అందరం కలిసి చేద్దాం. ఎంత మందికి రంగురంగుల చొక్క ఉంది ఇప్పుడు మీ దగ్గర? ఎన్ని కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి? ఓకే సుష్మా, శాంతి, శాంతికి స్పాట్లైట్ చేయవా? ఓకే, మైక్ నాదే ఉంటది, శాంతికి మాత్రం వీడియో అంటే. ఓకే, ఓకే పిల్లలు చూస్తున్నారా, శాంతి అక్క, బ్లెస్సీ అక్క ఇద్దరు కలిసి రంగురంగుల చొక్కలు వేసుకుని వచ్చేసారు కదా, చాలా బాగున్నాయి అక్క మీ ఇద్దరు రంగురంగుల చొక్కలు, చాలా చాలా బాగున్నాయి. ఒకసారి మా పిల్లలకి కూడా ఇస్తారా? మరి ఎన్ని కలర్స్ ఉన్నాయి అందులో? ఎల్లో చెప్పండి ఒకసారి, ఎన్ని కలర్స్ ఉన్నాయి పిల్లలు చెప్పండి? సుష్మా, ఎల్లో, పింక్, గ్రీన్. అబ్బాబ్బాబ్బా, ఎన్ని ఎన్ని కలర్స్ మీ డ్రెస్ లో, ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఓకే, జోసెఫ్ కి వాళ్ళ డాడీ ఇంకా 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 రంగు రంగులతో చొక్క కుట్టించారు కదా, చాలా బాగుంది. ఈరోజు ఈ చిన్ని పాట నేర్చుకుంటే, మేము అప్పుడు నేర్చుకున్న పాట ఇప్పుడు మాకు 50+ లో ఉన్నాం కానీ ఆ పాట మాత్రమే మర్చిపోలేదు పిల్లలు. మీరు కూడా అంతే, ఈ పాట మర్చిపోకుండా ఆ పాట ఎప్పుడు పాడుకుంటూ ఉండాలి. ఏసీ కూడా నీకు ఒక ప్రశస్తమైన అంగీని ఇవ్వబోతున్నాడు పిల్లలు, అది మనం వేసుకోవాలి సరేనా? అందుకొరకు మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఇప్పుడు మనం రంగు రంగుల చొక్క పాట పాడతాను, అక్క వాళ్ళు యాక్షన్ చేస్తారు, చూద్దాం పిల్లలు. రంగు రంగుల చొక్క నా బంగారు చొక్క, అన్నలైనను తమ్ములైనను ఎవ్వరు వేయని చొక్క నా బంగారు చొక్క, మా నాన్న తెచ్చిన చొక్క నేనెంతో మెచ్చిన చొక్క, మా నాన్న మంచివాడు నాకెంతో నచ్చిన వాడు. రంగు రంగుల చొక్క నా బంగారు చొక్క, అన్నలైనను తమ్ములైనను ఎవ్వరు వేయని చొక్క
నా బంగారి చొక్క. పిల్లలు బాగుందా? మరొకసారి పాడదామా? మీకు అర్థమైందా? తమ్ముడు విజయ్ అర్థమైందా? సుష్మా అర్థమైంది అక్క. అలాంటి రంగుల చొక్క మనందరికి కావాలి కదా. ఆ ఏసు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఇంకా ప్రశస్తమైన బట్ట మనకి ఇస్తాడా? అంగి వేసుకుని ఆయన చుట్టూ మనం గిరిగిరా తిరుగుతాం. ఇప్పుడు మనం ఈ రంగుల చక్క వేసుకుని గిరిగిరా తిరుగుతాం. సరే పిల్లలు అందరు లేచేవ్వండి. జా రూత్ అబ్బబ్బబ్బ రూత్ భలే వేసుకున్నావు, నువ్వు అంగి వేసేసుకున్నావు కదా కదా స్మరణి. జాయ్కి జాయ్ వేసుకోలేదా? ఆ జాయిని కూడా వేసుకుని నిలబడి. ఓకే అందరు నిలబడండి పిల్లలు. ఓకే వెరీ గుడ్. రంగు రంగుల చొక్క నా బంగారు చొక్క, అన్నలైనను తమ్ములైనను ఎవ్వరు వేయని చొక్క. నా బంగారు చొక్క మా నాన్న తెచ్చిన చొక్క, నేనెంతో మెచ్చిన చొక్క. మా నాన్న మంచివాడు, నాకెంతో నచ్చినవాడు. రంగు రంగుల చొక్క నా బంగారు చొక్క. అబ్బా ఎంత బాగుంది కదా పిల్లలు రంగుల చొక్క. సరే నాకు చాలా మరొకసారి పాడదామా పిల్లలు? ఇంకొకసారి పాడదాం అంటూ మీ థమ్స్ అప్ చూపించండి. ఓకే మరొకసారి పాడిన తర్వాత మనం వెళ్ళిపోదాం పిల్లలు. సుష్మ అక్కకి ఇచ్చేద్దాం. ఓకే రెడీ లెట్స్ గో. సరిగ్గా నిలబడండి పిల్లలు. ఓకే కాసేపు దాటి రూత్ దాటి కాసేపు రంగుల చొక్క ఇచ్చి కాసేపు దాటి కూడా వేసుకుంటాడు. కాసేపు నువ్వు కాసేపు ఓ జాయ్ 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 వేస్తూ భలే ఉంది నీ కలర్ చాలా చాలా బాగుంది. ఓకే పిల్లలు మీరందరు కూడా చాలా చాలా వెరీ నైస్ చాలా బాగున్నారు. ఓకే రెడీ స్టార్ట్ గో. రంగు రంగుల చొక్క నా బంగారు చొక్క, అన్నలైనను తమ్ములైనను ఎవ్వరు వేయని చొక్క. నా బంగారు చొక్క మా నాన్న తెచ్చిన చొక్క, నేనెంతో మెచ్చిన చొక్క. మా నాన్న మంచివాడు, నాకెంతో నచ్చినవాడు. రంగు రంగుల చొక్క నా బంగారు చొక్క, అన్నలైనను తమ్ములైనను ఎవ్వరు వేయని చొక్క. నా బంగారు చొక్క. హల్లెలూయా. ఓకే పిల్లలు లార్డ్స్ ప్రేయర్ యొక్క ఓకే నా లార్డ్స్ ప్రేయర్ తెలుగులో ఎవరు చెప్తారు, ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు? ఓకే తెలుగులో బ్లెస్సి, ఇంగ్లీష్ లో ఎవరు చెప్తాను నానా? ఓకే తెలుగులో ఎవరు చెప్తారు నానా? అసలు నేను చెప్పలేదు అక్క అన్న వారు హ్యాండ్ రేస్ చేయండి. స్టైలీ చెప్తాను. ఓకే తల్లి స్టైలీ ఏ లాంగ్వేజ్ చెప్తా? తెలుగులో చెప్తా. ఓకే నానా ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు నానా? ఇంకా ఇంగ్లీష్ జొనాథన్ డేవిడ్ ఇంగ్లీష్ లో చెప్తావా నానా? అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకున్నాను అక్క. ఇంగ్లీష్ అక్క నేను ఇంగ్లీష్ లో చెప్పచ్చు అక్క. నేను హోంవర్క్ కు చూపించలేదు అక్క. చూపించు నానా. వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేసావు నానా. వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది. వావ్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే నానా మనం ప్రేయర్ ఎండ్ క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకోండి. అక్క హలో క్లోజింగ్ ప్రేయర్ అక్క. ఓకే ఓకే పిల్లలు అందరు నీళ్ళు ఆన్ చేశారా? వెరీ గుడ్. ప్రార్థన చేస్తున్నాం, అందరం ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. యువతే కాలమంతట్లో కూడా
ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉన్న తండ్రి, నీకు స్తోత్రములయ్య తండ్రి. మాకు నేర్పించిన పాటలను బట్టి, వాక్యాలను బట్టి నీకు వందనములు. అక్క ద్వారా మాకు నేర్పించిన కథను బట్టి నీకు వందనములయ్య. ఆ లెసన్ లో ఉన్న ప్రాముఖ్యమైన అంశాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి. మీరు ప్రశస్తమైన వస్త్రాలు మేము పొందుకున్నట్టు మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. నీకు వందనములు తండ్రి. మరి ఎలాంటి ఆటంకములు లేకుండా చక్కగా ఈ కార్యక్రమం జరిపించిన తండ్రి, నీకు వందనములు. చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి తండ్రి. ప్రిస్కిల్ వాళ్ళ పెదనాన్న గారికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనములు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఈ దినము నూతన సంవత్సర దయా కిరీటం ప్రజ్వలకు మీరు ఇచ్చినందుకు నీకు వందనములు అయ్యే. సంవత్సరం అంతట్లో కూడా మీరు తోడుగోండి. మీ యొక్క మీకు ఇష్టమైన పాత్ర బిడ్డను మలిచి మీరు వాడుకోమని అడుగుతున్నాం ప్రభు. వారి కుటుంబాన్ని దీవించండి. అలానే కార్యక్రమాలను ముందు నడిపిస్తున్న శాలమన్నను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనములు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదింపు చేయమని అడుగుతున్నాను. రేపటిదైనా మీ చిత్తాన్ని బట్టి మేము అందరం కలుసుకొని మేము సృష్టించగలిగే భాగ్యాన్ని దయచేయమని ప్రభువును యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ చిత్తం పరలోకం మాకు నెరవేరినట్టు భూమి నెరవేరినాక మాను ఆహారం మాకు మేలు దయచేసి మా అపరాధం మా యొక్క అపరాధం తీసిన వాళ్ళు క్షమించిన మా అపరాధం క్షమించింది మమ్మల్ని చోటలకు తప్పించము ఎందుకనగా రాజ్యం చుట్టూ నిరంతరం మూవ్ అవుతుంది. ఆమేన్. ఆమేన్. జొనాథన్, జొనాథన్ ప్రేయర్ మైక్ ఆన్ చేసుకున్నా. మైక్ ఆన్ చే జొనాథన్, మైక్ ఆన్ చే. Our Father in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. On earth as it is in heaven, give us this day our daily bread and forgive us our sins as we forgive those who sin against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Parama Tandraka Prema, Mana Rakshakudaina Yesu Kristu Krupa, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు. ఈ బిడ్డల ఒక్కొక్క బిడ్డ మీద వారి వారి అన్నదమ్ములు, వారి వారి అక్క చెల్లెళ్ళు, వారి వారి తల్లిదండ్రులు, బంధువులు, అందుకును సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ఓకే పిల్లలు, ఎవరివైనా ఇంకా బర్త్డేస్ కానీ లేకపోతే ఏమైనా అకేషన్స్ ఉంటే మీ హ్యాండ్ రేస్ చేయండి, లేకపోతే మీ స్క్రీన్ టచ్ చేస్తే లీవ్ మీటింగ్ అని వస్తుంది, మీరు లీవ్ మీటింగ్ చేయొచ్చు. సుష్మా, వీడియో ఆఫ్ ఎందుకు చేసుకున్నావు నువ్వు? పిల్లలు కనబడకూడదు అన్న అంకుల్, చాలా థ్యాంక్స్ అంకుల్ మీరు చేసిన ప్రార్థన వల్ల తన హాస్పిటల్ నుంచి వచ్చేసింది అంకుల్. ఎవరు? చేయండి, లేకపోతే లీవ్ మీటింగ్ చేయండి నాన్న. విద్యాసాగర్ అని మహిమ, లీవ్ మీటింగ్ చేయండి నాన్న. ఓకే బాయ్ విద్యాసాగర్ అని మహిమ. బాయ్ శ్రీలేఖ. బాయ్ రూత్ అండ్ జాయ్. బాయ్ ఆడన్ జాస్మిన్. ఆరోన్ జాస్మిన్. బాయ్ ఆంజలినా. బాయ్ షెర్లిన్. బాయ్ రూత్ అండ్ షెర్లిన్. బాయ్ నాన్న. జోయల్ అండ్ జాన్సన్. బాయ్. స్క్రీన్ టచ్ చేసి లీవ్ ఉంటుంది, లీవ్ కొట్టండి. రుతన్ జాయ్. బాయ్ నాన్న. అంకుల్ లీవ్ లీవ్ కొట్టండి నాన్న. శాంతి. బాయ్ షెర్లిన్, లీవ్ మీటింగ్ కొట్టన్నానా? రూత్ అండ్ స్వీటీ,
అంకుల్ రికార్డింగ్ ఆపి అన్న ప్రైస్ లాడ్ అన్న సుష్మా నీ హెల్త్ బాగుందా బాగుంది అక్క ఈరోజు నీకు లేదా క్లాస్ లేదా అది ఇప్పుడు నాకు కాదు అక్క అక్కకి ఎగ్జామ్ అవుతుంది మళ్ళీ 2 o'clock స్టార్ట్ అవుతుంది అక్క వెళ్ళాలి అన్న ప్రైస్ లాడ్ అన్న ప్రైస్ లాడ్ అమ్మా ప్రైస్ లాడ్ అమ్మా అంకుల్ రికార్డింగ్ ఓకే అంకుల్ అమ్మా రికార్డ్ ఎస్